తెలంగాణ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే అవమానపరిచేలా మాట్లాడుతున్నారని భారస ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల ఎంతో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు అలాగే కొత్త పార్లమెంటు భవనం సాక్షిగానైనా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు తెలపాలని ఆశాభావం వ్యక్తం చేశారు అంటే ప్రధానమంత్రి గారు అన్ఫార్చునేట్లీ ఇది మొదటిసారి కాదండి రెండు మూడు సార్లు కూడా మాట్లాడడం జరిగింది మరి వారు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ తెలంగాణ ఏర్పడ్డప్పుడు మాత్రం తెలంగాణలో ప్రతి పల్లె ప్రతి పిల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరం కూడా ఉద్యమ మనం చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం అది అరవై ఏళ్ళ కళ తెలంగాణకి మేము చాలా చాలా ఎంజాయ్ చేసినటువంటి క్షణాలలో ఈవెన్ మోర్ దెన్ యూనో పర్సనల్ పర్సనల్ ఇష్యూగా మాకు తెలంగాణ సాధన అనేది ఉండింది మాకే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా అట్లానే ఉండింది చాలా గర్వంగా ఉన్నం సాధించుకున్న ఈ పదేళ్లలో కూడా దేశంలో నంబర్ వన్గా ఇవాళ తెలంగాణ ఎదగడం అనేటటువంటిది తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణం భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఈవెన్ భారతదేశం యొక్క తలసరి ఆదాయం కన్నా ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఉండడం అన్నది మా అందరికీ కూడా గర్వకారణం